దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమే. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సైట్ని చంపేశావు? అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్ వస్తావు, కాళి చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సైట్ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపుకన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కనీ పెంచిన కొడుకుని కాదు కదా, కనిపించని కొడుకుని, అందుకే రాలేదు. అవును అజయ్ ఎక్కడ, ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు, అది వాడు ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాగాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్ అజయ్ని అక్కడ రమ్మను, నేను వస్తున్నా అని చెప్పద్దు. ఏంటిది హాస్పిటల్? అంతుంటే హాస్పిటల్ అంటారు, ఇంతుంటే క్లినిక్ అంటారు. ఇప్పుడు నీకు ఏదో చోట పని దొరకడం అవసరం, లేదా రెండు రోజుల్లో నువ్వు పిచ్చోడి అయిపోయేలా ఉన్నా. ప్యాంటుకి 200, షర్ట్కి 400, చీరా జాడికి వెళ్ళి 500, ప్యాంట్ కుర్స్ చేయాలన్నా కిస్త టైట్ చేయాలన్నా 200 ఎక్స్ట్రా. హో మోహన్ గారు, మీరా? మీ మెడికల్ షాప్ కూడా మంచి రోజులు వస్తున్నాయండి. ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడంట. ఆ డాక్టర్ ఎవడో తెలుసా? ఏమో ఎవడో తెలుసు అండి. అయినా ఆడు ఇక్కడికి వస్తున్నాడంటే సగం చూసి శంకన అగ్గిందని అర్థం. అదేనండి, ఆయన అట్టయిపోతున్నాడు. ఏది ఇతనే డాక్టర్ అయినట్టు. ఆ డాక్టర్ ఈయనే. సారీ సార్. సార్ నా పేరు జాకెట్, జాకీ సార్. ఇక్కడ కాంపౌండ్ కంప్లైన్, సమయం బుకే కూడా లేదే సార్. వెల్కమ్ టు ద హాస్పిటల్, టైం సాల్వ్ లేదు సార్. ఫ్రెష్ కుట్టిన జాకెట్. ఇక్కడ టైలరింగ్ ఏంటి? రెండింటికి పెద్ద తేడా ఉంది సార్. కాంపౌండర్ అయితే సూది మందు అందించాలి, అదే టైలర్ అయితే సూదిలోకి దారి ఎక్కించాలి. ఏడుసినట్టుంది పోలికే. ఏదో కాలిపోతుంది లోపల. ఏం లేదు సార్, కాలుస్తున్నారు. అంటే సిగరెట్? చిచ్చి ఏం లేదు సార్, మీరు మడికి వెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. కంగారు పట్టను సార్. నేను కంగారు పట్టలేదు సార్. నేను కంగారు పట్టలేదు సార్. ఏమంటుండ్రా ఇక్కడ పొగ తాగరాదు, బయట పొర తున్నపోతు అంటాడు. ఏమ్రా ఈ దూల్పేడ దుర్గడండి, బయట పొమ్మ టౌరా. ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ ఎ డాక్టర్, డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. ఏయ్ ఇది దొంగకన కాదు, ఈ దుర్గగానంట. ఆలే ఎక్స్ట్రా గిన వేనంటో ఇంత బడు మనిషి. నాడల్ దిశ నడుముకు బిగిస్తా, సమజైందా? ఏయ్ నడుర్రే. అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు. మన పని మందే, వాళ్ళ పని వాళ్ళదే. ఆ పక్కనే మన మెడికల్ షాప్ కూడా, ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది. రాజన్, హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై. లక్ష్మి, మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి. మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు, మామూలు ఫిష్ ఫ్రై ఉంది. ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా అమితాబ్ వచ్చినా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆడెళ్ళి కూర్చో, ఫ్రై పంపిస్తాను. సిటీ చాలా మారిపోయింది రాజన్. 10 ఏళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది. అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఇక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు సార్. అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్? కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందని తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే
నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవన్ చంపిద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ చంపడం ఏంటి? ఏంటి జస్ట్ వాట్ అసలు ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా. దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవా వచ్చేస్తున్నా, ఇక మళ్ళేసుకో క్విక్. ఎలా ఉన్నావు? బిందాస్ బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా పోలీస్. ఎవరు సార్ ఇలా కాల్చేశారు? సిటీలో క్రిమినల్ సిక్కుపోయారండి. డోంట్ వెరీ సార్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్ఫామ్. నో పోలీస్. ఓకే. అదేంటది అనస్థిష? ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనస్థిష వద్దు, బుల్లెట్లు దిగ్. అయ్యో చాలా నొప్పి పడుతుంది. ముందు మొత్తం ఇచ్చేసా తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తాను, చస్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తా. బుల్లెట్లు ది వద్దా. డోంట్ టెల్ మీ దట్ ఇన్ కోనింగ్. ఐ బి నెక్స్ట్ గెట్స్ క్లినిక్లో అన్ని కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పంచేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళా. అసలు నువ్వు డాక్టర్ వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. తీ చేత్తది. చేత్తది కానీ ఇతను ముళ్ళ వచ్చేసింది. ఇట్స్ ఓకే, గివ్ మీ 2 మినిట్స్. ఇమీడియట్ స్టిచెస్ వెల్, ఇట్ టేక్ 2 మినిట్స్. చూడు చూడు చూడు, గో చెక్. ఓకే, ప్రెషర్.